అధ్యక్ష, స్టోరేజ్ సంబంధించి గౌరవ సభ్యులు బాలరాజు గారు అడిగిన విషయం, అది కన్సిడరేషన్లో ఉంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా దానిపైన బాగా R&D జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ధర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఇంకా దాని పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఎవరు కూడా ఏ దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వం కానీ ముందుకు రాలేదు. మనం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉన్నారు. ఏమాత్రం కొంచెం వాటి ధరలు తగ్గినా తప్పకుండా మనం దాన్ని నిల్వ చేసుకోవడం కావాల్సిన పద్ధతుల్లో వచ్చే టెక్నాలజీని వాడుకోవాలని దాన్ని నిల్వ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రేటుకు సంబంధించి వాస్తవానికి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు వరకు సోలార్ ధరలు ఆకాశంలో ఉండే. మొదటిసారిగా మనం తీసుకున్న విధానం వల్ల తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం మొదటిసారిగా వచ్చింది మన విధానం వల్లనే. ఎక్కడికక్కడ సబ్స్టేషన్ల దగ్గరనే నిర్మాణం చేసే అవకాశం మనం ఉత్పత్తిదారులకు ఇవ్వడం ద్వారా 5.17 రూపాయలకు ఒక మెగావాట్ యూనిట్ చొప్పున వచ్చే అవకాశం మొదటిసారిగా వచ్చింది. భారతదేశంలో ధరలు తగ్గింది అని అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం తీసుకున్న విధానం వల్లనే బాగా ధరలు తక్కువ రావడం జరిగింది. అదే సందర్భంలో భారతదేశంలో 2015-16 పిలిచిన బిడ్లల్లో మనం అతి తక్కువ 5.17 రూపాయలు వస్తే మిగతా రాష్ట్రాలలో 6 రూపాయలపైన 7 రూపాయలపైన కొన్ని చోట్ల 12 రూపాయలు కూడా రావడం జరిగింది. అధ్యక్ష, యాక్చువల్గా ఈ ధరల విషయానికి వస్తే 2010 చూస్తే JNNSM ద్వారా 17.91 రూపాయలు తీసుకున్నారు. NTPC 2010 10.66 రూపాయలు తీసుకున్నది. 2012 6.49 రూపాయల చొప్పున తీసుకున్నారు. ఈ ఓపెన్ ఆఫర్ 2013 6.45 రూపాయల ద్వారా తీసుకున్నారు. 2014 6.72 రూపాయలు చెల్లించడం జరిగింది. 2015 మనం వచ్చిన తర్వాత 5.17 రూపాయల నుంచి 5.72 రూపాయల వరకు యావరేజ్ చేస్తే 5.55 రూపాయలకి యావరేజ్గా మనం తీసుకోవడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ధరలు తగ్గి కిందికి వచ్చినాయనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలు, మన డిస్కమ్లు, మన జెన్కో ట్రాన్స్కో తీసుకున్న చర్యల ద్వారానే ధరలు తగ్గినే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అయితే ఇది ఈ సంప్రదాయతన ఇంధన వనరుల గురించి ఉన్న ప్రశ్న. గౌరవ సభ్యులు ఇతర ప్రశ్నలు కూడా వేసినారు అనుబంధ ప్రశ్నల సందర్భంగా. మన ఇతర ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు చెల్లిస్తున్న సబ్సిడీల గురించి, దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు మనం రైతుల కొరకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తూ ఉంది. అధ్యక్ష, సోలార్కు సంబంధించి తప్పకుండా స్టోరేజ్కి సంబంధించి మాత్రం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కనుక కొత్త R&Dలో తక్కువ ఖర్చుతోనే దాన్ని నిర్మాణం చేసే అవకాశం వస్తే అప్పుడు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, క్వశ్చన్ నంబర్